నిన్న ఎవరైనా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఐటీ శాఖ మంత్రి గారు, పంచాయతీ శాఖ కూడా వారు ఆస్తులు ప్రకటించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి డ్రామా. ఇది గత 8 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. ప్రతి సంవత్సరం వారు ఆస్తులు ప్రకటించడం. ఈ పత్రికలేమో ఫ్రంట్ పేజీలో ఆయన ఆస్తుల ప్రకటన రాయడం. దీని అర్థం ఏమిటయ్యా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు వారు పెద్దగా సంపాదించలేదని, చాలా పేదవారని, న్యాయం కోసం పోరాడుతున్నవారని, నీతి కలిగిన వాళ్ళని, లంచాలు తీసుకొని వారని చెప్పేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తులు ఎందుకు ప్రకటిస్తారని, మా ఆస్తులు ఏం పెరగలేదు, మేము చాలా నిజాయితీగా ఉన్నాం. అయ్యా, నాకు తెలియగలుగుతా, చంద్రబాబు నాయుడు గారు, మీ ఆస్తులు మీరు ప్రకటిస్తే ఎవడైనా నమ్ముతున్నాడా, ఒక్కడైనా నమ్ముతున్నాడా? ఈ ఆస్తులు తంతుని చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ కలిగిన వాడు, ఆయన లంచాలు తీసుకోడు, ఆయన చాలా పేదవాడు అని ఎవరైనా ఒక్కరు నమ్ముతున్నారా? అప్పుడప్పుడు ఈయనే చెప్తాడు నేను అన్నా హజారీని అని చెప్పాడు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ అన్నా హజారీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంట. కోట్లు కోట్లు మింగేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మీ ఆయా మీ అబ్బాయి కలిసి. ఆ మధ్యన మీరు చూశారు ఏడీఆర్ అని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక సంస్థ, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరి ఆస్తుల్ని అఫిడవిట్ల ద్వారా తెలుసుకొని వారు ఒక అధ్యయనం చేసి ఒక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదికలో ఏం చెప్పారంటే 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి తండ్రి గారు అత్యంత ధనవంతుడు. 31 ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ సంస్థ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళ అబ్బాయి వచ్చి ఇంకో సర్టిఫికేట్ ఇస్తున్నాడు, మాకు ఏమీ ఆస్తులు లేవు, మాకు ఉన్నాయి కొద్దిగా గొప్ప, ఎంత అయ్యో చెప్పారు, ఎంతండి, చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి మాకు, మొత్తం అంతా కలిపి చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైనా నమ్ముతారా అంటున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు నాకు తెలియకడుగుతా. అబద్ధాలు ఆడేటప్పుడు ఎవరికైనా ఒక మనసు ఉంటుంది, మనం అబద్ధం ఆడేటప్పుడు ఎక్కడ కలుక్కుమంటుంది, కానీ దాని దుంపదేగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎక్కడా కలుక్కుమనదు, టకటకటకటక చెప్పేస్తారు అబద్ధాలు. ఈ మధ్యన లోకేష్ బాబు గారు కూడా బాగా సిద్ధహస్తులు అయిపోయారు. తండ్రి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని అబద్ధాలు చెప్పడంలో చాలా సిద్ధహస్తులు అయిపోయారు. నేను అంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల ప్రకటన చేసే రోజున, లోకేష్ గారు చేసే రోజున ఆంధ్రప్రదేశ్ అబద్ధాల దినోత్సవంగా మనం భావించవలసినటువంటి అవసరం ఉన్నది. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి తన ఆస్తుల ప్రకటన చేస్తూ ఉన్నారు. నాకు ఇంకొక అంశం, చాలామందికి ఆస్తుల ప్రకటన చేసిన తర్వాత కొన్ని చూస్తే అర్థం కాల, నాకు కూడా అర్థం కాల, మరి మీకు ఎవరికైనా అర్థమవుద్దేమో, మేధావులకి ఎవరికైనా అర్థమైద్దేమో దయచేసి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయినటువంటి లోకేష్ బాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వారిని ఏదో ఒక సభకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని దొడ్డిదోన ఎమ్మెల్సీగా తీసుకోవాలని నిర్ణయించారు. మార్చిలో 2017 మార్చిలో వారు బహుశా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు వారు అఫిడవిట్లో కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. ఏది ఆస్తుల గురించి, అయ్యా అప్పుడు నీ ఆస్తులు ఎంతయ్యా అంటే 330.14 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు చూపించారు. 330.14 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్టుగా చూపించారు అఫిడవిట్లో. అయ్యా ఇప్పుడు ఎంత చూపించారంటే, దీని దుంపదేగా లోకేష్ గారి ఆస్తి 26.39. ఏంటి దీనిలో ఉన్న రహస్యం ఏంటో కాస్త చెప్పండి మహాప్రభు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి ఇచ్చినటువంటి అఫిడవిట్లోనేమో 330.14 కోట్ల రూపాయలు అఫిడవిట్లో ఇస్తారా, ప్రజలకు చెప్పేటప్పుడేమో 26.39 అని చెబుతారా, ఏమిటి దీనిలో ఉన్న రహస్యం, ఏమిటి గొప్ప, మాకు సెలవు ఇవ్వాలని మనం చేస్తున్నా. అఫిడవిట్ అంటే చట్టబద్ధమైన ఎన్నికల కమిషన్కి ఇచ్చే దానిలోనేమో 100 కోట్లు చూపిస్తారు,
ఇక్కడ మాత్రం రెండంకెలే చూపిస్తారు. దీనిలో ఉన్న మర్మం ఏమిటో లోకేష్ గారు సూటిగా చెప్పండి ఐటీ మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా. కాస్త అబద్ధాలు ఆడేటప్పుడు మీ నాన్నగారి దగ్గర పూర్తిగా పాఠం నేర్చుకోండి. ఖచ్చితంగా అబద్ధాలు ఆడేటప్పుడు అతికేటట్టుగా చెప్పేటట్టుగా ఒక ట్రైనింగ్ తీసుకోండి. ఇంకా మీరు పూర్తిగా ట్రైనింగ్ అయినట్లేదు. ఇంకొక బాధ ఏంటంటే నాకు మాటలు రాని మొన్ననే భూమి మీదకి వచ్చినటువంటి దేవహర్ష ఆయనకు కూడా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆస్తి విలువట పోయిన సంవత్సరం 11.54 ఉందట, ఇప్పుడేమో 18.74 కోట్లు అయిందట. అంటే 7.17 కోట్ల రూపాయలు దేవర్ష గారి ఆస్తులు పెరిగాయి. ఎట్లా పెరిగాయ్యా? ఆయన పుట్టుకతోనే ధనవంతుడైపోయాడు. అది పెరుగుతున్న కొంతకే ఆస్తులు పెరుగుతాయా? ఎక్కడి నుంచి పెరుగుతాయి? ఏమి సంపాదించాడైనా? ఎక్కడ సంపాదించాడైనా? పాలు తాగుతూ సంపాదించాడా? లేకపోతే చాక్లెట్లు తింటూ సంపాదించాడా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసినటువంటి అవినీతి సొమ్ము నీ కొడుకు పేరు మీద, నీ మనవుడి పేరు మీద పెట్టి వాళ్ళని ఎందుకయ్యా భ్రష్టు చేస్తావు అని అడుగుతా ఉన్నా. ఏమిటి వాళ్ళు చేస్తున్నది ఈ రాష్ట్రంలో? మట్టిలో అవినీతి, ఇసుకలో అవినీతి, ప్రాజెక్టులో అవినీతి. ఎక్కడ దొరికితే అక్కడ అవినీతి సొమ్ము తీసుకొని ఇవాళ విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో పెట్టి అదేమంటే లెక్కలు చూపించి మనుషుల్ని మాయల్ని చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చెప్తా నేను. అయ్యా మీ ఇల్లు ఇక్కడేదో లింగంలేని ఎస్టేట్స్ వారి ఇంట్లో ఉంటున్నారు, అది వేరే అంశం. హైదరాబాద్లో మీకు ఒక ఇల్లు ఉంది, అది 18 కోట్లు చూపించారు. అయ్యా ఆ ఇల్లు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు, అద్భుతమైన ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు, అంతా ఫారిన్ నుంచి తీసుకొచ్చినటువంటి తలుపులు రిమోట్లతో తయారు చేసినటువంటి ఇల్లు, సుమారు 1000 కోట్లతో ఉండేటటువంటి ఇల్లు, ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టారే. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎందుకు కట్టారు ఏమో మాకు తెలియదు, కానీ దాన్ని ఇంతవరకు ఎవరైనా చూశారా? ఎవరైనా విలేకరులు లోపలికి ఎంటర్ కానిచ్చారా? అక్కడ దాకా ఎందుకు నీ తెలుగుదేశం వాళ్ళు రానిచ్చావు లోపలికి? ఎవరిని రాని? ఎందుకంటే ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయి మూర్చబడి చనిపోతారు పడిపోతారు అనేటువంటి భయంతో అన్ని 1000 కోట్ల రూపాయలతో ఇంద్రభవనాన్ని నిర్మించుకొని దానికి ఘోష వేశావు. ఎవరు రావడానికి లేదు, వాళ్ళ అబ్బాయి ఆయన వెళ్ళాలి వెళ్ళినప్పుడు. ఎవరైనా ఇంటికి వెళ్తే మన బంధువుని పిలుస్తాం, మన పార్టీ వాళ్ళని పిలుస్తాం. ఇల్లు రహస్యంగా ఎవడో పెట్టుకోడు, డబ్బు రహస్యంగా బ్యాంకుల్లో పెట్టుకుంటారు, కానీ ఇల్లు రహస్యంగా పెట్టుకున్నటువంటి మహానుభావుణ్ణి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నావు. ఎందుకు ఇల్లు రహస్యంగా పెట్టుకున్నావంటే ఆ ఇల్లును చూస్తే నువ్వెంత ధనవంతుడువో అర్థమైపోతుంది. అంత విలాసవంతమైన ఇల్లు కట్టుకొని 100,000 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని దానికి ఎంత చూపించావంటే 18 కోట్లంట. 18 కోట్ల రూపాయలతో ఇల్లు చూపించాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు ఈ రకంగా అఫిడవిట్లో ఒక రకంగాను మరో రకంగాను ఒక రకంగాను చెప్తున్నావు కదా, నీ ఇల్లుని చూడడానికి అందరికీ అవకాశం కల్పించు, నీ బండారం ఏంటో బయటపడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే లెక్కలు కాదు, పిచ్చి లెక్కలు చేసి కొన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో రాంచుకొని చంద్రబాబు నాయుడు గారు అద్భుతం అమోఘం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, అన్నం ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు. నేను అడుగుతా ఉన్నా ఈ లెక్కలు మేధావులు అడుగుతా ఉన్నా, అలాగే చాలామంది అకౌంటెంట్స్ ఉన్నారు వాళ్ళని అడుగుతా ఉన్నా, సీఏ చదివిన వాళ్ళని, ఈ లెక్కలు ఒకసారి చూడండి. దుర్మార్గమైన లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం నారా కుటుంబం చేస్తుంది. నారా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి కుటుంబం ఇలాంటి లెక్కలు చూపించి పేపర్లో రాంచుకొని నీతి నిజాయితీపరుడుగా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తే నవ్వుతారయ్యా చంద్రబాబు నాయుడు గారు. నీ అంత మోసగాడు, నీ అంత అవినీతిపరుడు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. పైగా ఇంకోటి అంటున్నాడు ఎక్కడో చల్లపల్లిలోనే, ఎక్కడో ఎక్కడికి వెళ్ళానంట, మళ్ళా మీరే రావాలి, మళ్ళా మీరే రావాలంటున్నారు. ఎందుకు బాబు మళ్ళీ మీరు వచ్చి ఏం చేయాలి? మా గుండు మొత్తం కొరగాల, దేశం అంతా కాజేస్తున్నావు. నువ్వు మీ అబ్బాయి మళ్ళా రావాలి, మళ్ళా రావాలంటున్నారంట. ఎవరంటున్నారా నేను మళ్ళా రావాలని? ఎవరో ఇసుకలో డబ్బులు సంపాదించినోడు, మట్టిలో డబ్బులు సంపాదించినోడు, భూముల్లో డబ్బులు సంపాదించినోడు, నీ వల్ల బాగుపడినటువంటి దుర్మార్గులు పెత్తందారులు మళ్ళా రావాలి మళ్ళా రావాలని ఫ్లెక్సీలు కడితే అది నిజమనుకున్నావా? పుప్పులో కాలేశ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా వస్తే ఈ రాష్ట్రం బతకదు, మళ్ళా వస్తే ఈ రాష్ట్రంలో ఏమీ మిగల్చడు చంద్రబాబు నాయుడు గారు. భూమి, మన్ను, ఇసుక, నదులు అన్నీ మింగేస్తాడు. బాబు మళ్ళా వద్దు, బాబు మళ్ళా వద్దు అంటున్నారనే విషయం నీ చెవులకు చేరడం లేదు? నిదానంగా తేలుతుందిలే, తొందరపడమాక. నువ్వు చేసేటటువంటి ఈ డ్రింకులన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెబుతారు నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయిని, మీ మనవణ్ణి, నిన్ను, అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది తప్పు. నీతిగా నిజాయితీగా బతకపోయినా
ఉన్న విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చెప్పండి. కళ్ళార్పకోకుండా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తే ప్రజలు క్షమించరుగాక, క్షమించరు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇంకా